కేసీఆర్ రాకముందు ఎవలన్న గంభీరావుపేటల గాని లింగనపేటల గాని కులమతిల గాని నర్మాల గాని ఎవలన్న ఒకరు మనకు తెలిసినోళ్ళో సుట్టపొల్లో చచ్చిపోతే ఇగో మా సెస్ చైర్మన్ ఇన్నే ఉన్నాడు రామన్న ఇదే సెస్సోళ్ళకి ఫోన్ చేసి మనం దేవ బ్రతిమలాడుకుందాం ఆ రోజు అన్న దండం పెడితేనే ఒక 20 నిమిషాలు కరెంటీ మా వాళ్ళు చచ్చిపోయినరు తానాలు చేసి ఇంటికి పోవాలి లేకపోతే ఇంట్లోకి రానియారు బాయికాడుకోతున్నాం అని చెప్పి బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి మర్చిపోవద్దు ఆ దిక్కుమాలిన రోజులు మళ్ళీ వస్తాయి ఒకటి మాత్రం పక్క పురపాటన మొండి చేయి కోటేస్తే ఆరు మాత్రం గ్యారెంటీ ఏంటి ఆరు మళ్ళా రైతులకు కరెంటు కష్టాలు బరాబర్ గ్యారెంటీ మళ్ళా అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంటు కోసం మళ్ళా పోవాలి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి మోటార్లు గాల్తాయి మీ బతుకులు ఆగమైతాయి రైతులై మళ్ళా కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మళ్ళా అంధకారం వస్తుంది గాఢాంధకారం అయిపోతుంది రెండో గ్యారెంటీ మంచినీళ్ళకి ఇవాళ మా ఆడబిడ్డలకు గోసలేదు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మళ్ళా దిక్కుమాలిన పార్టీ కోటేస్తే మళ్ళా మంచినీళ్ళ కోసం యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది మళ్ళా గల్లీలకు పోవాలి బిందెలు పట్టుకోవాలి ట్యాంకర్లు పిలుచుకోవాలి ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే పరిస్థితి మళ్ళా పక్కా గ్యారెంటీ అనే మాట నేను చెప్తా ఉన్నా మూడవది మా రైతన్నలు ఎరువులు విత్తనాలు ఇలా టైంకి వస్తూ ఉన్నాయి మీకు ఆ బాధ లేదు ఈరోజు మళ్ళా దబ్బన మొండిచేయి పార్టీ కోటేస్తే మళ్ళా ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు దుకాణాల ముంగట లైన్లు చెప్పులు నిలబెట్టి భూవదిన తందుకు పోయే రోజులు మళ్ళా పక్కా గ్యారెంటీ నాలుగోది గ్యారెంటీ 100% గ్యారెంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారెంటీ ఐదేళ్లకు ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్లా ఎవడు తెల్లారి ఎప్పుడు దిగుతాడో మనకు తెలియదు గసంటోళ్ళు ఇవాళ ప్రతి దానికి ఢిల్లీ ముఖం చూసి చెట్టులతోని అవుతుందా పనిచేయే చాతన అవుతుందా ఆలోచించండి ఐదో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఇప్పుడే శ్రీధర్ భాయ్ చెప్పిండు ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే ఇప్పుడిప్పుడే మళ్ళా ముఖం తెలివైతుంది అన్నాడు పక్కా భవిష్యత్తులో నేను మళ్ళా మున్సిపాలిటీ చేస్తే గంభీరావుపేట నన్ను అనుమానం వద్దు కానీ దబ్బన మొండి చేయికేస్తే గ్రామ పంచాయతీ కాదు మళ్ళా హామ్లెట్ అవుతుంది గంభీరావుపేట యాద్ చేసుకోండి ఎందుకంటే గంత దారుణమైన మనుషులాలు అది కూడా గ్యారెంటీ ఇక ఆరో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఆరో గ్యారెంటీ ఆ దిక్కుమాలిన పార్టీకి వేస్తే 100% అయ్యేది ఏంటిదంటే మా ఆడబిడ్డలు ఇవాళ విద్య బాగైంది వైద్యం బాగైంది కేజీ టు పీజీ క్యాంపస్లు కట్టుకుంటున్నాం వైద్యం బాగా చేసుకుంటున్నాం సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళా వీళ్ళకు ఓటేస్తే మాత్రం విద్య వైద్యం ఎక్కడో వెనుకకు వీక్తాయి మొత్తం పంచిపెట్టే కార్యక్రమం తప్ప విద్య మీద శ్రద్ధ ఉండదు వైద్యం మీద శ్రద్ధ ఉండదు డాక్టర్లు దొరకరు టీచర్లు రారు ఆ దుస్థితి పక్కా గ్యారెంటీ మళ్ళా ఈ దిక్కుమాలిన వాళ్ళు వస్తే 65 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్ళు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అన్నట్టు ఛత్తీస్గఢ్లో చేయ శాతగాదు 4000 పెన్షను పక్కకు రాజస్థాన్లో రాదు 4000 పెన్షను ఇక్కడ కర్ణాటకలో ఇయ్యే చాతగాదు అధికారంలో ఉన్న కాడ 4000 పెన్షను కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఇస్తాం అని నమ్మవలికి ఇవాళ డబ్బల ఓట్లు వేయించుకునే చక్కర్లో ఉన్నారు దయచేసి ఆగం కాకండి ఆలోచించండి మనకి ఇక్కడ